ఇప్పుడు కొంచెం వాన్లు బాగున్నాయి కాబట్టి కరువులు తగ్గాయి తాగునీరు సమస్య వేసవి కాలంలో మనకు 400 నుంచి 500 బోర్లు ప్రతి రోజు చెడిపోయేది నీళ్లు వచ్చేటికి కాదు అటువంటి సందర్భంలో చిత్తూరు జిల్లాకంతా తాగునీరు ప్రతి కుగ్రామానికి కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 7400 కోట్లతో 7400 కోట్లతో కండలేరు నుంచి శ్రీకాళహస్తి పైన చిత్తూరు జిల్లా ఆఖరి వరకు మదనపల్లి కుప్పం పలమనేర్ తిరుపతి తిరుమల అన్ని ఊర్లకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఇవ్వాలని పైప్లైన్ లో తీసుకొని ఇవ్వాలని 6.61 టీఎంసీ నీరు శాంక్షన్ చేసి 7400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్స్ పూర్తి చేసుకొని ఒక 6000 కోట్లకి టెండర్స్ పూర్తి చేసుకొని 4300 కోట్ల రూపాయలు అట్కో లోన్ ఒక 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2400 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు రాష్ట్ర విభజన జరిగింది నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసేదానికి మొట్టమొదట నా క్యాబినెట్ లో కొలీగ్స్ అందర్నీ ఒప్పియాల్సి వచ్చింది 7400 కోట్లంటే తక్కువ కాదు అదే సమయంలో ఈ విభజన జరుగుతా ఉండింది అసెంబ్లీలో గొడవ జరిగింది అసెంబ్లీలో చూసింటారు మీరు కూడా ఆ చర్చల్లో హరీష్ రావుకు నాకు జరిగిన ఆ చర్చల్లో చిత్తూరు వాటర్ స్కీమ్ వల్లనే జరిగింది అసెంబ్లీలో మళ్ళా దాన్ని పాస్ చేసిన తర్వాత కోర్టుకు పోయారు కోర్టులో కూడా మనకు వచ్చింది కోర్టు వచ్చిన తర్వాత గ్రౌండ్ అయిన గ్రౌండ్ చేసేదానికి టెండర్స్ బిల్స్ అంత ఇచ్చిన తర్వాత శాంక్షన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరైనా సొంత జిల్లా వ్యక్తి 7400 కోట్ల రూపాయలు తాగునీరు జిల్లాకి ఇస్తే క్యాన్సిల్ చేస్తారా సమంజసమా న్యాయమా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి తెలుగుదేశమేమో క్యాన్సిల్ చేసింది వైఎస్ఆర్సీపీ ఏమో దాని గురించి పట్టించుకోలేదు ఇంతవరకు పట్టించుకోలేదు ఎందుకు క్యాన్సిల్ చేశారు 7400 కోట్లు చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇస్తే అని అడిగిన పాపానికి పోలేదు ఇటువంటి రాజకీయ పార్టీలు కావాలా లేదో మీరు ఆలోచన చేసుకోండి అని మీ ముందర పెట్టడం జరుగుతా ఉంది అవినీతి గురించి మాట్లాడితే ఇంకా ఈ పొద్దు సరిపోదు రేపు వరకు మనం తీసుకొని పోవాల్సిందే రెండు ప్రాంతీయ పార్టీల గురించి నేను ఈ ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీ అని చెప్పను తిరుమల కొండ కింద క్రికెట్ స్టేడియం కోసం భూమి అలాట్ చేశాం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం డబ్బు మన రాష్ట్రానికి కాదు బీసీసీఐ అంటే ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బు పెడతారు 120 కోట్ల రూపాయలు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే దాన్ని అది కూడా క్యాన్సిల్ అయిపోయింది డబ్బు మనది కాదు కేవలం భూమి శాంక్షన్ చేసి ఇవ్వాలి ఆ క్రికెట్ స్టేడియం క్యాన్సిల్ అయింది తిరుపతికి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ మన హైటెక్ హైదరాబాద్ లో ఉన్నట్టు ఒకటి పెట్టాలని ఇక్కడ అప్పుడున్న ప్రెసిడెంట్ తో ప్రణబ్ ముఖర్జీతో ఫౌండేషన్ స్టోన్ వేపించి అన్ని ప్రాసెస్ చేయటం జరిగింది అది క్యాన్సిల్ చేశారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావటం లేదు ఒక జిల్లాకు ఏదన్నా అభివృద్ధి చేసేదానికి వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఆ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని తెలియజేస్తున్నాను ఇదే కాదు ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మనకు శ్రీ సిటీలో మనకు ఎక్స్పోర్ట్ జోన్ ఉంది అదే విధంగా వెస్ట్ లో కావాలని దానికి దగ్గర దగ్గర ఒక 2000 ఎకరాలు అక్వైర్ చేశారు అది కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ పాస్ చేసింది
2013 లో పాస్ చేసింది. NIMZ అంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ కలిసి ఇస్తారు. దాంట్లో అప్రాక్సిమేట్ గా 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి ఇండస్ట్రీస్ నుంచి. దగ్గర దగ్గర 30,000 ఉద్యోగాలు వచ్చే అంశం. దీన్ని పట్టించుకొని పాపం పోలేదు. ఇవన్నీ కూడా అభివృద్ధి రాష్ట్రంలో జరగాలంటే మీరు బాగా ఆలోచన చేసుకోండి. నాకైతే భారతీయ జనతా పార్టీ ఒకటి వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అవుతుందని స్పష్టంగా అర్థమైతా ఉంది. ఈ రీజనల్ పార్టీస్ వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు. కేవలం వారి సొంత ఖజానా నింపుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసిన పాపానికి పోటం లేదని తెలియజేస్తూ నేను ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా ఇంకా చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చాను నేను కూడా భారతీయ జనతా పార్టీలోకి. కానీ భవిష్యత్తు ఉండేది ఈ రాష్ట్రానికి గాని ఈ దేశానికి గాని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే మోడీ గారి నాయకత్వంలోనే మనకు భవిష్యత్తు ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తున్నా. అవినీతి పరులను ఏరిపారేస్తా ఉన్నారు. అందరినీ ఏరిపారేయాలని మనం కోరుకుంటున్నాను నేను కూడా. అందరూ అవినీతి పరులను ఏరిపారేస్తే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఈ సభ పెట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కోల ఆనంద్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ నేను కాలస్త్రిలో మీ ముందర వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.